प्रधानमंत्री नरेंद्र मोदी ईरोजु 2014 पदवी बाध्यतलु चेपट्टिन तर्वात भारत देश प्रधानमंत्री मोदटि रोजु नुंची तेलंगाणा पुट्टुकनु अवमानिंचिन व्यक्ति तेलंगाणा राष्ट्रं पट्ल नरनरान अनुअनुन विषं निंपुकुन्न व्यक्ति प्रधानमंत्री नरेंद्र मोदी విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా ఈ రోజు మరి ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారో మాకైతే తెలియదు ఎందుకంటే ఇది మీరు చూడాలి ఇదే ప్రధానమంత్రి గారు గుజరాత్ లోని దహోద్ అనే ప్రాంతంలో 20,000 కోట్ల రూపాయలతో అక్కడ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి పోయి స్వయంగా శంకుస్థాపన చేశారు దానికి मिनिस्ट्री ऑफ रेलवेज वालू दहोड मैन्युफैक्चरिंग यूनिट लोकोमोटिव मैन्युफैक्चरिंग 20,000 కోట్ల తో అని చెప్పి ఎక్క రోజులు కూడా కాలేదు కేవలం సంవత్సరం కిందనే ప్రధానమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేశారు ఇవాల ఖాజీపేటకేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి లోకోమోటివ్స్ తయారు చేస్తాం మొత్తం ట్రైన్ తయారు చేస్తాం అని చెప్పి ఇవాల ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం అంటే ఒక రిపేర్ షాప్ ను ఒక వ్యాగన్ షాప్ ను వ్యాగన్ తయారు చేసే షాపును పెడతాం 521 కోట్లతో నీ రాష్ట్రం గుజరాత్ కేమో 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమ తెలంగాణ పీదనేమో ఈ రోజు 521 కోట్లు ముష్టేసినట్టు 521 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటా ముసలి కన్నీరు గారుస్తా అంటే కుదరదు ప్రధానమంత్రి గారు మన తెలంగాణలో మీరు కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యకపోతే మేము మేధ అనే కంపెనీ వరంగల్ జిల్లా సంబంధించిన పెద్దలు యుగంధర్ రెడ్డి గారు వారి కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెట్టి కోచ్ ఫ్యాక్టరీ పెడుతుంది ప్రైవేట్ రంగంలోని మేధా కోచ్ ఫ్యాక్టరీ ఏమో 1000 కోట్లతో ఫ్యాక్టరీ పెడితే మరి మేధావి మోడీ గారి యొక్క ప్రభుత్వం 521 కోట్లతో మేమేదో పెడుతున్నాం అంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళా నంబర్ 1 నంబర్ 2 కోచ్ ఫ్యాక్టరీ ఒకటే కాదు ఇదే వరంగల్ జిల్లా ఏ వరంగల్ జిల్లాకైతే రేపు ఈ ప్రధానమంత్రి వస్తున్నారో మేము మొన్న మహబూబాబాద్ వేదికగా సత్యవతి గారు నేను అడిగినాం అదే జిల్లాలో పూర్వ వరంగల్ జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ కోసం అని చెప్పి 360 ఎకరాలు సేకరించి వారికి అప్పజెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి 9 ఏళ్ల కిందట మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన మాట ఈ మొహం పెట్టుకొని వస్తున్నారు ఇప్పటివరకు ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయకుండా అదే మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడైతే మొన్న మేము మాట్లాడినామో ఎక్కడైతే మొన్న మేము పోడు భూముల పట్టాల పంపిణీ చేసినామో అక్కడి నుంచి అడిగినాం అదే మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉంది బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతానని చెప్పి ఈరోజు అక్కడి గిరిజనులను అక్కడి ప్రజలను మోసం చేసినందుకు వస్తున్నారా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు ప్రధానమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం అంటే 9 ఏళ్ళు ఇవాళ పుణ్యకాలం అంతా అయిపోయినాక 9 ఏళ్ల తర్వాత ఏదో తూతూ మంత్రం వచ్చి గుజరాత్కి 20,000 కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి ఇక్కడ మాత్రం 520 కోట్లతో ఏదో బిచ్చమేసినట్టు ఏదో చేస్తున్నామని చూపెడతానికి ఒక టూత్ పాలిష్ లెక్క చేసి బయటపడతామనుకుంటే తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు మీరు తెలంగాణ పుట్టుకనే అవమానించిన దుర్మార్గపు ప్రధానమంత్రి తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని మాట్లాడిన ప్రధానమంత్రి సమాజంలో ఈ రోజు మతం పేరిట చిచ్చు పెట్టి మతం పేరిట మంటలు పెట్టి ఆ మంటల్లో చలిగాచుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పకుండా ఆయన పర్యటనని రేపు మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం మేమెవ్వరం కూడా హాజరు కాం ఎందుకంటే ఇట్లా తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఏదో బిచ్చవేసినట్టు 520 కోట్లు ఇవాళ ఆయన చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో ఈ తెలంగాణ సమాజానికి అవమానం తప్పకుండా మేమందరం కూడా బహిష్కరిస్తాము ఆయన కార్యక్రమంలో మేము పాల్గొన్నాం